मी सौ मयुरी नरावार अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहूयाच्या ठळक बातम्या. संकटात असलेला लोकांचा आधार म्हणून कंदी सिन्हांना. राजीव स्वगृह भूखंडाचा लिलाव सुरळीत चालू आहे. अतिउत्साही जे जास्त भाव देऊन भूखंड घेत आहे. KSR फाउंडेशन अंतर्गत सामाजिक सेवा कार्यक्रम. कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेतील प्रशंसा करणारे लोक. आजच्या सविस्तर बातम्या. कंदी श्रीनिवास रेड्डी यांचे ध्येय आहे की ते लहानाचे जेथे मोठे झाले त्या शहरासाठी जिल्ह्यासाठी काहीतरी करायची इच्छा होती. त्यांनी कमवलेल्या पैशातून त्यांना काहीतरी चांगले करायचे होते. ज्या क्षणी हा विचार आला त्या क्षणी त्यांची झोप उडाली. आणि ఇక్కడ జనత మండలంలో జామిని ఉల్లే అప్పులు కట్టలేక పురుగుల మందు తాగి పాన విడిసిన ఇర్మ తులసీరాం గురించి ఇన్నాడు. వెంటనే తన మనసు కలుక్కుమందట. ఎవరూ చేయని ధైర్యం చేసిండు. లక్ష రూపాయల ఆర్థిక సాయం ఇస్తానని తన వాళ్లతో ఫోన్లు చెప్పిండు. ఇక్కడ శ్రీనన్న దోస్తులు చుట్టుపక్కలొళ్ళు శివరు సూపుకు పోయి రైతు కుటుంబాన్ని కంది శ్రీనన్న ఆదుకుంటాడని చెప్పిండ్రు. సైతం మేము సైతం మీకు అండగా అడుగులు వేస్తా. మేము సైతం మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటా. మేము సైతం మేము సైతం మీ చీకటిలో వెలుగులమవుతా. ఇచ్చిన మాట తప్పలే కంది శ్రీనన్న. అమెరికా నుంచి ఆదిలాబాదులో అడుగు పెట్టినాక అప్పటికే ఇల్లిడిసిపెట్టి నాలుగేండ్లైనా ఇంటికి ఓలే. ముందుగాల జామినే పోదామన్నాడు. ఆడ రైతు కుటుంబాన్ని చూసినాకనే ఆళ్లకు ముందు చెప్పినట్టు లక్ష రూపాయలు ఇచ్చినాకనే ఇంటికి పోతా అన్నాడు. అమెరికాలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో మన ఫ్రెండ్స్ నుంచి తెలుసుకున్న శ్రీ తులసీరాం గారు చనిపోయిండని దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకుని అప్పుడు నేను ఏం ఆలోచించలేదు. కేవలం వాళ్ళ పిల్లల పరిస్థితిని చూసి నేను చెల్లించిపోయినా నేను మనసులో వెనక ముందు లెక్కలు వేసుకుని ఏం ఆలోచించలేదు. నేను వాళ్ళ పిల్లలకు మంచి జరగాల. నేను రైతన్నలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎండ ఎట్లున్నదో నీడ అట్లా వస్తుంది. కష్టం ఎప్పుడు ఒకటి తీరుండదు. కష్టం సుఖం మనిషి మనిషి ఎప్పుడు ఉంటేనే ఉంటే నీడలాగా అధైర్యపడద్దు. ఇప్పుడు కాకపోతే రేపు మంచి రోజు వస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది. అందరు కలిసికట్టుగా చేసుకుంటేనే అవుతుంది ఇదంతా. కానీ దయచేసి రైతులందరికీ చెప్పేది ఏంటంటే, నా చేతులు మొక్కి చెప్తున్నా నేను, దయచేసి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. పిల్లలు అనాథలు అవుతారు, కష్టం ఉంటుంది. దాంతోపాటే ఎండ ఎండ తర్వాత నీడ వచ్చినట్టు, ఉదయం తర్వాత మళ్ళీ సాయంత్రం అయినట్టు, సాయంత్రం అస్తమించిన సూర్యుడు తప్పక ఉదయించకపోడు కదా. ఇక మస్తేన్లైనాక అచ్చుడు కదా, లక్ష రూపాయలంటే మస్తెక్కువ. ఇంత మంచి మనసున్న మనిషిని చూద్దామని పబ్లిక్ మస్తు జమైన్రు. జామిని ఊళ్ళే ఎటు చూసినా మనుషులే కనిపించిండ్రు.
ఇక తమ ఊరికి దేవుళ్ళెక్కొచ్చిన శ్రీనివాసరెడ్డికి ఊరోళ్ళు, చుట్టుపక్కల ఊరోళ్ళు స్వాగతం పలికింది. రైతు కుటుంబానికి 100,000 రూపాయలిచ్చురేగాక పిల్లల చదువు బాధ్యత కూడా నెత్తికెత్తుకుండని ఊరోళ్ళు మస్తు పొగిడిండ్రు. బాధలతోనే ఆత్మహత్య చేసుకుంటే ఎవ్వరు ప్రజాప్రతినిధి స్పందన లేకుండా ఒక మానవత్వ దుఃఖంతోనే ఒక పరిశ్రమవేత్త కంది శ్రీనివాసరావు గారు ఆ యొక్క కుటుంబానికి 100,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ పిల్లలకు చదువు కూడా ఆయననే ఆయన చదువు కూడా ఆయన బాధ్యతగానే బాధ్యత తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఎర్మ తులసిరామ్ గారికి మా యొక్క కంది శ్రీనివాసరెడ్డి గారు ఆయనకు సహకారము 1,00,000 ఇచ్చినందుకు నా గ్రామ పంచాయత్ చాన్పల్లి నుంచి మా ప్రజలకు, మా ఆదివాసీ సోదరి సోదరులకు అందరి సమక్షంలో మన కంది శ్రీనివాస రెడ్డి గారికి మా యొక్క హృదయపూర్వక నమస్కారము. ఈ సాయం చేసినందుకు ధన్యవాదాలు సారు. ఆ మరణానికి స్పందించిన కంది శ్రీనివాస రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఆ మరణ వార్త వినగానే ఆ కుటుంబానికి 100,000 రూపాయలు సాయం చేసినందుకు మా యావత్ ఆదివాసీ తరపున అతనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా వారి పిల్లలకు ఏదైతే చదువు ఉందో దానికి వారి పూర్తి చదువు అయ్యేంత వరకు బాధ్యతను నేనే తీసుకుంటానని అనడం మాకు చాలా సంతోషకరం. గిరిజన రైతు అప్పుల బాధ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇలాంటి ఘటన ఇది ఆదిలాబాద్ జిల్లాకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి, భారతదేశానికి కూడా ఈ యొక్క గిరిజన రైతు ఆత్మహత్య చేసుకోవడం అనేది ఇది మంచి పరిణామం కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐ శ్రీనివాసరెడ్డి గారు మానవత దృక్పథంతో, మానవత విలువలు కూడా ఇలా సమాజంలో ఉండాలనే ఆలోచనతో తన కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది. తనను చూడ్డానికి వచ్చిన పబ్లిక్ దగ్గరికి పోయి వాళ్ళందరినీ కలిసి మంచి చెడు మాట్లాడుకుంటా సెల్ఫీలు దిగిండు. ఇక అప్పటినుంచి జిల్లాల కంది रुग्णवाहिका वाहिका उभ्या असतात. जैनत मंडळातील माकुडा गावातील 34 वर्षीय तम्मेला प्रभाकर यांना फिटनेसचा त्रास होत असून त्यांच्यावर आदिलाबाद येथील रिम्स रुग्णालयात उपचार सुरू आहेत. आणीबाणीच्या काळात चांगल्या उपचारासाठी त्यांना आदिलाबाद रिम्समधून KSR फाउंडेशनच्या प्राणदाता रुग्णवाहिकेतून निजामबाद येथील खाजगी रुग्णालयात हलवण्यात आले. आज आदिलाबाद येथील महालक्ष्मी वाडा येथील 24 वर्षीय पासापुला नवनीत ज्यांचा पाय तुटला होता तिला रिम्स हैदराबाद येथे हलवण्यात आले. आपत्कालीन परिस्थितीत तातडीने रुग्णवाहिकेची व्यवस्था केल्याबद्दल पीडितेच्या कुटुंबांनी आणि नातेवाईकांनी KSR फाउंडेशनचे अध्यक्ष कंदी श्रीनिवास रेड्डी यांचे आभार मानले.
आदिलाबाद शहरातील इलेक्ट्रॉनिक मीडिया प्रेस क्लब येथे राष्ट्रीय पत्रकार दिन मोठ्या उत्सवात साजरा करण्यात आला. अमन फाउंडेशनच्या वतीने आयोजित या सोहळ्यात प्रसार माध्यमाच्या प्रतिनिधींनी केक कापून एकमेकांना शुभेच्छा दिल्या. सतत बातम्या गोळा करण्यात व्यस्त असलेल्या पत्रकारांनी वेळोवेळी असे कार्यक्रम आयोजित करून एकजूट दाखवावी अशी इच्छा प्रेस क्लबचे निमंत्रक राजेश यांनी व्यक्त केली. स्वयंसेवी संस्थामार्फत राबवल्या जाणाऱ्या समाजसेवेच्या कार्यक्रमात आपले योगदान देणार असल्याचे त्यांनी सांगितले. प्रिंट मीडिया प्रेस क्लब मध्येही राष्ट्रीय पत्रकार दिनाचे आयोजन करण्यात आले होते. अमन फाउंडेशनच्या वतीने आयोजित या सोहळ्यात माध्यम प्रतिनिधींनी केक कापून आनंद साजरा केला. त्यांनी एकमेकांना केक खाऊ घातला आणि एकमेकांना शुभेच्छा दिल्या. लोकशाहीत प्रसारमध्ये महत्त्वाची भूमिका बजावत असलेले प्रेस क्लबचे अध्यक्ष सुधाकर यांनी सांगितले की भ्रष्टाचार आणि बेकायदेशीर कृत्यांना आळा घालण्यासाठी सरकार आणि जनतेने कठोर परिश्रम घेण्याचे आवाहन त्यांनी केले. ముందుగా పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు అమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్లో పత్రికా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో పత్రికా రంగం మీడియా అనేది చాలా ముఖ్యమైనది. అవినీతి కానీ ఎలాంటి అయినా అక్రమాలు జరిగితే వెలికి తీసే బాధ్యత ప్రతి జర్నలిస్ట్ పైన ఉంది. ప్రజాస్వామ్యంలో నాలుగో పిల్లర్ అయిన ఈ మీడియాను పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. జైనత్ మండల్ జిల్లా పరిషద్ హైస్కూల్ మధ్య శాళేచా మైదానాత్ బైఠక్ జాలి. ప్రాదేశిక సంచాలక్ ఆర్జేడీ సత్యనారాయణ రెడ్డి యన్నీ హజేరీ లావలీ ఆని పహిల్యా చరణచా కార్యక్రమచా అమలుబజావణీవర్ దేఖరేఖ కేలీ. శాళేచా ముఖ్యాధ్యాపకాన్నా అనేక తపశీల్ విచారణాత్ ఆలే. విద్యార్థ్యాన్నా ప్రగతిచా సాప్తాహిక ఆధారావర్ ఆడావా ఘేవా ఆని స్టూడెంట్ లర్నింగ్ ట్రాకర్ యాప్ మధ్యే తపశీల్ ప్రవిష్ట కరా. ते म्हणाले की अध्यापन साहित्याच्या माध्यमातून विद्यार्थ्यांना शिकवले पाहिजे. బోధాభ్యాసం ప్రక్రియలో మార్పులు కానీ టీఎల్ఎఫ్ తయారు చేయడం కానీ విద్యార్థులతో మనం ఏ విధంగా గ్రూప్స్ తయారు చేసి వారికి బోధన చేశాము అనేది అవన్నీ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో 2 రోజులు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్టి ఆదేశాల్లో భాగంగా నేడు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల జైనత్లో ప్రాథమిక స్థాయిలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణలో ముఖ్యంగా ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ విధానంలో మరి విద్యార్థుల లోపల కనీస అభ్యసన సామర్థ్యాలు పెంపొందించడంతో పాటు విద్యార్థుల లోపల అభ్యసన ఫలితాలు సాధించాలనేటువంటి లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా నేడు ఈ కాంప్లెక్స్ సమావేశానికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులు వారు తమ పాఠశాలలో నిర్వహిస్తున్నటువంటి బోధనాభ్యసన ప్రక్రియలు దాంట్లో వాళ్ళు ప్రణాళికలను రూపొందించుకోవడం ప్రణాళికబద్ధంగా బోధన చేయడము బోధన చేయడం లోపల బోధనాభ్యసన కృత్యాలతో పాటు
విద్యార్థుల లోపల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడానికి కృషి చేయడం జరుగుతుంది. అమ్మా న్యూస్ లేఖాలా ప్రతిసాద్. తలమడుగు మండళాచ్యా కుచలాపూర్ గావతిల్ క్రీడాంగణ హే అసామాజిక కామాన్సాటి అడథళా బనలే ఆహే. కచరా అని తన్ సాచలే ఆహే అని వాతావరణ అస్వచ్ఛ ఆహే అశీ ఏక్ బాత్మీ నుక్తిచ్ అమ్మా న్యూస్ మధ్యే ప్రసారిత జాలీ. త్యాస్ సంబంధిత అధికార్యానీ ప్రతిసాద్ దేత్ కార్వాయి కేలీ. ఆవారాత్ వాడలేలే తన్ కాడ్ణ్యాత్ ఆలే. క్రీడాంగణాచ్యా ప్రవేశద్వారవలిల్ కాటే కాడూన్ గేట్ బసవణ్యాత్ ఆలే. ఏకూణచ్ అధికార్యాంచ్యా యా హాల్చాలీముళే గ్రామస్థ ఆనంద వ్యక్త కరత్ ఆహే. జైనత్ మండళ ఆదర్శ శాయేచ్యా వాటేవర్ అసలేలా బాడా నంబర్చా వార్డ్ సమస్యాన్ని గ్రాసలేలా ఆహే. విశేషతః లో వోల్టేజ్చ్యా సమస్యముళే కాలనీ రహివాసీనా అనేక సమస్యానా సమోరే జావ లాగత్ ఆహే. ఘరతీల్ ఉపకరణే కామ్ కరత్ నసల్యాచీ త్యాంచీ తక్రార్ ఆహే అని యాబాబత్ అధికార్యాన్నా కితీహీ వేళా సాంగూనహీ త్యాచీ దఖల్ ఘెత్లీ జాత్ నాహీ. ఓట్యాచే బాంధకామ్ హోవున్ మహినా ఉలట్లా తరీహీ నియంత్రక బసవణ్యాత్ ఆలేలా నాహీ అసా ఆరోప హోత్ ఆహే. आता तरी अधिकाऱ्यांनी जाब विचारून तातडीने कार्यवाही करावी अशी मागणी होत आहे. अन्यथा रस्त्यावर येऊन आंदोलने करू असा इशारा त्यांनी दिला. जैनत ग्रामंलो 12వ వార్డులో దాదాపు 100 ఇళ్ళకు లో వోల్టేజ్ ప్రాబ్లం తోని గత 2 సంవత్సరాల నుంచి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కనీసం ఇంటికాడ గ్రైండర్ కానీ కూలర్ కానీ చాలు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు 12వ వార్డు ప్రజలు. అధికారులు ఇక్కడ ట్రాన్స్ఫర్ కొరకు గద్దె కట్టి నెలలు గడుస్తున్నాయి కానీ ఇప్పటికీ ఇంకా మంజూరు చేస్తలేరు. ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దయచేసి అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ ట్రాన్స్ఫర్ను తొందర ఫిట్ చేయాలని. కరెంటు బరాబర్ రాకులేదు, టీవీలు బరాబర్ లేస్తలేవు, డిమ్ ఉంటున్నది, బల్బులు బరాబర్ ఆగుతలేవు. అధికారులకు చెప్తే పట్టించుకుని లేదు. ట్రాన్స్ఫారం మా వెటర్లు ఉన్నది కానీ మా మహిళల ఏసులు లేవు. అందులో ఒకటి కరెంటు పోయారు, ఇల్లు రాస్తున్నది, చాటస్తున్నది. మొన్న నేను పడ్డా ఇల్లు మీదకి వెళ్ళి కానీ చెప్తే అధికారులు చివన వేసులేదు, ఇన్ను చేసులేదు. బేలా మండల్ కేంద్రతీల్ ఎంపీడీఓ కార్యాలయాత్ బస్ మేళా ఆయోజిత్ కరణ్యాత్ ఆలా హోతా. ఆదిలాబాద్ బస్ డిపో మేనేజర్ కల్పనా యాన్నీ దివ్యాంగణానా బస్ పాస్ దిలే. దివ్యాంగణానా 50% సవలతీత్ బస్ పాస్ ఉపలబ్ధ కరూన్ దేణ్యాత్ యేత్ అసూన్ త్యాన్నీ యా సంధీచా లాభ ఘ్యావా అసే ఆవాహన్ త్యాన్నీ కేలే. तसेच सुरक्षित प्रवास करायचा असेल तर प्रत्येकाने RTC बसमधून प्रवास करावा. त्यांना कंपनीने दिलेली सबसिडी वापरायची आहे. ఈరోజు మేళాలో బజార్ డే ఉంది. దాని సందర్భంలో మేము చెప్పేది ఏమంటే ప్రజల వద్దకు ఆర్టీసీ అని ఒక ప్రోగ్రామ్ కూడా మేము ప్రతి విలేజెస్ లో కండక్ట్ చేస్తున్నాము. మీరు కూడా మీ వంతుగా ప్రయాణికులందరికీ అంటే ఆర్టీసీ బస్సెస్ లోనే ట్రావెల్ చేయాలని కోరడం అవుతుంది. ఇంకోటి ఏమంటే సార్, సేఫ్టీ పైన కూడా మేము మా డ్రైవర్స్ కి సేఫ్టీ డ్రైవింగ్ మెథడ్స్ పైన అవగాహన ఇస్తూ ఉంటాం. దాని సందర్భంలో ఒక ఫ్లెక్సీ కూడా మేము తయారు చేసినాము, అంటే బ్రేకింగ్ డిస్టెన్స్ ఇవన్నీ పిల్లలకు కూడా చాలా అవసరము. మీరు కూడా మీ విలేజెస్ లో కొంచెం సేఫ్టీ పైన అవగాహన కల్పిస్తే బాగుంటుంది. ఈ మధ్య కాలంలో కొంచెం యాక్సిడెంట్స్ అలాంటివి సేఫ్టీ లేక జరుగుతున్నాయి. ఆర్టీసీ బస్సెస్ అయితే చాలా సురక్షితంగా ఉంటుంది. బాత్మీ సంప్రే పూర్వి పునః ఎక్దా ఠళక్ బాత్మ్యా.
संकटात असलेला लोकांचा आधार म्हणून कंदी सिन्हांना. राजीव स्वगृह भूखंडाचा लिलाव सुरळीत चालू आहे. अतिउत्साही जे जास्त भाव देऊन भूखंड घेत आहे. KSR फाउंडेशन अंतर्गत सामाजिक सेवा कार्यक्रम. कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेतील प्रशंसा करणारे लोक. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.